తొమ్మిది ఫిలిప్పీ మూడు ఏడు నుంచి ఎనిమిది యిర్మీయా 15:19 చెప్పడం ఒకసారి చెప్పడం సిరిమియా గదరు బ్రదర్ తెలుసుకోవట్లేదు. అది 15:19 15:19 ఓకే. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను. హల్లెలూయా. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. యెహోవా. ఆమేన్. ప్రభు యెహోవా ఇలాగు సెలవిచ్చెను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. Oh Lord Jesus. Amen. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చును. Amen. ఓ యేసు ప్రభువా. Amen. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చును. Amen. Amen. అవును కాబట్టి. Amen. కాబట్టి యెహోవా సెలవిచ్చును. Amen. Amen. ఏవి నీచములో, ఏవి ఘనములో, ఓ ఏవి నీచములో, ఏవి ఘనములో. హల్లెలూయా. ఏవి నీచములో, ఏవి ఘనములో. ఆమేన్. ఏవి నీచములో, ఏవి ఘనములో. ఆమేన్. ఓ యేసు ప్రభువా. ఆమేన్. ఏవి నీచములో. హల్లెలూయా. నిత్యములు ఏవి ఘనములు. ఓ ప్రభా. ఇలాగు సెలవిచ్చును. ఏవి నీచములు, ఏవి ఘనములు. అవును యేసు ప్రభా. నిత్యములు ఏది ఘనములు. మరి దేవా నీ యొక్క ఘనముగా ఉందో అని ప్రభా, ఘనమై ఉన్నదో ప్రభా, అది గ్రహించడానికి మా మనోనేత్రాలు తెరవండి ప్రభా. యేసు ప్రభా. ఓ యేసు ప్రభా, నీవు గుర్తు పట్టిన ఎడల, ఓ నీవు గుర్తు పట్టిన ఎడల, ఓ నీవు నా నోటి వలె ఉందువు. ఏవి నీచములో, ఏవి ఘనములో, నీవు గురుతు పట్టిన ఎడల, నీవు నా నోటి వలె ఉందువు. ఏమి నీచములు, ఏమి ఘనములు అని గుర్తు పట్టిన ఎడల. యేసు ప్రభువా, నీవు గుర్తు పట్టిన ఎడల. హల్లెలూయా. ఓ నువ్వు గుర్తు పట్టిన ఎడల. ఓ నా నోటి వలె ఉందవు. ముందుగో హల్లెలూయా. ముందుగో ప్రభు. ఆమేన్. హల్లెలూయా. నిత్యములో ఏవి ధనములు. నీకు గుర్తు పట్టిన ఎడల. నీవు నా నోటి వలె ఉందువు. అవును నీవు నా నోటి వలె ఉండు ప్రభా. ఏమై ఉన్నదో, ఏది ఘనమై ఉన్నదో పట్టిన ఎడలా పట్టలేని స్థితిలో ఉంటే క్షమించండి ప్రభా. పట్టేటట్టుగా సహాయం చేయండి ప్రభా. నీచమైన ప్రభా.
ఉన్నతమైన ప్రభా, ఘనమైనదో గ్రహించే మనోనేత్రాలు తెరవండి ప్రభా. ఓ యేసు ప్రభా, రెండో వచనం ఫిలిప్పి 3:7-8. రెండో వచనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7-8 వచనాలు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో, హల్లెలూయా, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో. ఆమేన్. అయినను నాకు ఏవేవి లాభకరములై ఉండెనో. ఆమేన్. నాకు లాభకరముల హల్లెలూయా లాభకరములై ఉండెను. యేసు ప్రభా, ఆమేన్. ఏవేవి లాభకరమై ఉన్నాయో లాభకరమై ఉన్నాయో. ఓ ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెను, ఆమెన్, వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఓ వాటిని, హల్లెలూయా, ఏవేవైతే లాభకరములై ఉండెనో వాటిని ఓ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఓ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఓ యేసు ప్రభా, అవును ప్రభా, లాభకరమై ఉన్నాయో ప్రభా, నిమిత్తము ప్రభా నష్టముగా ఎంచుకొంటిని యేసు ప్రభా. క్రీస్తు నిమిత్తము, హల్లెలూయా, ఆమేన్. వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని ప్రభా. ఈ భూ సంబంధాన్ని ఎతికే వారిని కాకుండా ప్రభా, ఆమేన్, పరిశుద్ధులుగా నేను ఎతికే వారికి సహాయం చేయండి ప్రభా. ఆమేన్. శాస్త్రం కాదు ప్రభా, ఆమేన్. శాశ్వతంగా శాశ్వత దేవుడుగా మాకు ఉన్నందుకు వందనాలు ప్రభా. ప్రభా, ఆమేన్. ఓ నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన, ఓ నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన, ఓ నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తు గూర్చిన. ఓ నిశ్చయముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన. ఓ యేసు ప్రభా, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన, హల్లెలూయా, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన. నిశ్చయముగా ప్రభా, నా ప్రభు అయిన యేసు క్రీస్తు గురించిన యేసు ప్రభా, నిశ్చయముగా, హల్లెలూయా, నిశ్చయముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తును గురించిన. ఆది సంభూతుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన, నిశ్చయముగా, నిశ్చయముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన. ఓ యేసు ప్రభా, హల్లెలూయా, అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై, ఓ యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై, ఓ యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై. అత్యుత్తమైన జ్ఞానము నిమిత్తము, హల్లెలూయా, అవును ప్రభు, దేవుడు ప్రభు, సర్వహీముడు క్రీస్తుగా ప్రభా, ప్రతి వస్తువులోను ప్రతి వస్తువులో మీరే మా మీరే మీరే మిమ్మల్ని మేము చూసే వారికి సహాయం చేయండి ప్రభా. అతి శ్రేష్టమైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన
అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై ఆమేన్. అతి శ్రేష్టమైన యేసు క్రీస్తును గురించిన జ్ఞానం నిమిత్తమై ఆమేన్ ప్రభు. అవును, అతి శ్రేష్టమైన సుప్రభ, అతి శ్రేష్టమైన ప్రభా. ఈ లోకంలో శ్రేష్టమైనది ఏమీ లేదు ప్రభా. అతి శ్రేష్టమైన క్రీస్తు గూర్చిన సుప్రభ. సుప్రభ, ఈ లోకంలో శ్రేష్టమైనవి ఎన్నో ఉన్నా గాని ప్రభా, అందులో అతి శ్రేష్టమైంది నీ జ్ఞానం మాత్రమే ప్రభువా. ఓ, సిలువను కూర్చిన జ్ఞానమే అతి శ్రేష్టమైంది ప్రభువా. ఓ యేసు ప్రభువాడు శ్రేష్టమైన ఎంచుకుందాం ప్రభా. జ్ఞానం నీ వాక్యంలో ఉందా ప్రభా, వాక్యాన్ని మేము అనుభవించి ఆస్వాదిస్తాం ప్రభా, మాకు శ్రేష్టమైన వాడిగా ఉంటాం ప్రభా. ప్రభా, ఓ సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను యేసుక్రీస్తున కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తు జ్ఞానం నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకుంటున్నాను. ఓ, అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు జ్ఞానం గురించి జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకునిచున్నాను. క్రీస్తును సంపాదించుకుంటున్నాను. నిన్ను స్తుతిస్తున్నావు ప్రభా, అతి శ్రేష్టమైన జ్ఞానయుక్తమైన దేవుడు నీవే. ఇది సమస్తము సర్వలోక జ్ఞానం అయింది ప్రభా, ఇది పైనుంచి వచ్చే జ్ఞానం అయి ఉంది. ఓ లార్డ్ జీసస్, గురించి తెలుసుకునే కొద్ది ప్రభా, మీరు శ్రేష్టము అతి శ్రేష్టమై ఉన్నారు ప్రభా. ప్రభా, మిమ్మల్ని సంపాదించుకుంటానికి ప్రభా, ప్రభా ఈ లోక సంబంధమైన ప్రతి దాన్ని ప్రభా ఎంచుకుంటానికి ప్రభా, చేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును యేసు ప్రభా, ప్రభా ఈ లోక జ్ఞానం మీ దృష్టికి వెళ్ళిన ప్రభా, జ్ఞానం దేన్ని నిర్మించదు ప్రభా, జ్ఞానమే నిర్మించి సంఘంగా కట్టబడతాం ప్రభా. ఈ జ్ఞానమే శాశ్వతమైంది నిరంతరమైంది ప్రభా. ప్రభా, అవును ప్రభా, ఓ నీ శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టమే ప్రభా. ఓ నా నీతి నా క్రియలు నష్టమైనవి ప్రభా. ఓ ప్రభా, నాది నేను అనేది పెంటతో సమానం ప్రభా. ఓ సమస్తమును పెంటగా ఎంచుకుంటున్నాం ప్రభా. ఓ నీ జ్ఞానాన్ని అతి శ్రేష్టంగా ఎవరైతే చూస్తారో ప్రభా, సమస్తాన్ని నష్టముగా పెంటగా ఎంచుకుంటారు ప్రభువా. ఆమేన్. మెసేజ్ లోకి వెళ్దాం. దేవుని వాక్యమును తీసుకునుట సేకరించుట మరియు భద్రము చేసుకున్నటకు గాను మనము దేవునితో ఒక్కటవ్వాలి. ఆయన యందు మనము నమ్మిక ఉంచాలి, ఆయన మీద ఆనుకోవాలి. నుండి వచ్చు ఏ అభిప్రాయము మనకు ఉండకూడదు. దేవుడు మన కొరకు చేసి ఉన్న మరియు మన కొరకు చేయబోచు ఉన్న దానిని మనము ఎంజాయ్ చేయాలి.
దేవుని ప్రణాళికను నెరవేర్చే మార్గము. అంతేకాదు ఇదే నూతన నిబంధన. నూతన నిబంధనలో దేవుడితో మనము ఒకటవుతాము. ఆమేన్. సిస్టర్ లైన్ లో ఉన్నారా? హలో 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 సిస్టర్, బ్రదర్ ఒకసారి కలిపి చూస్తాను అండి. మధ్యలో కట్ అయిపోతున్నా. సిస్టర్ లైన్ లో ఉన్నారా? ఓకే బ్రదర్, ఇప్పుడు దేవుని వాక్యమును తీసుకునుట, స్వీకరించుట మరియు మంత్రము చేసుకున్నట్టుకు గాను మనము దేవునితో ఒకటవ్వాలి. ఆయన ఎందు మనము నమ్మిక ఉంచాలి, ఆయన మీద ఆనుకోవాలి. మనలో నుండి వచ్చు ఏ అభిప్రాయము మనకు ఉండకూడదు. దేవుడు మన కొరకు చేసి ఉన్నా మరియు మన కొరకు చేయబోచు ఉన్నా దానిని మనము ఎంజాయ్ చేయాలి. దేవుడు మన కొరకు చేయబోచున్న దానిని మనము ఎంజాయ్ చేయాలి. ఇదే దేవుని ప్రణాళిక నెరవేర్పు మార్గము. అంతేకాదు ఇదే నూతన నిబంధన. నూతన నిబంధనలో దేవునితో మనము ఒకటవుతాము. మన జీవము మరియు మన విధి నిర్వహణ నిమిత్తము దానిని సామర్థ్యంతోనున్న జీవ నియమముగా తనను తాను మనలోనికి లిఖించుకున్నట్లు ఆయనను అనుమతిస్తాము. మనందరము దీనిని చూడవలసి ఉన్నది. మనము ఆయనలోనికి ప్రవేశించినట్లు, స్వీకరించినట్లు, ఆయనతో ఒకటగునట్లు దేవుడు తనను తాను మనకు తెరుచుకుని ఉన్నాడనేది బైబిల్ నియమము, ముఖ్యంగా కొత్త నిబంధన యొక్క నియమమై ఉన్నది. అప్పుడు ఆయన మనలో ఉంటాడు, మనము ఆయనలో ఉంటాము. అంతేకాదు సమస్తముగా మనము ఆయనను తీసుకుంటాము. ఆయన తలంపును, ఆయన చిత్తమును, ఆయన హృదయ వాంఛను మరియు మహదానందమును వ్యక్తపరచుటకు గాను మనము తీసుకునే మొదటి అంశము ఆయన వాక్యమే. మన అభిప్రాయములు లేదా ప్రాధాన్యతల కొరకు మనము శ్రద్ధ నిలపము. ఇతరులకు సరఫరా చేయ నిమిత్తము వారిలోనికి ఆయనను మాట్లాడటకు గాను ఈ విధంగా మనము ఆయన నోటి బూరగా మారతాము. ఆమేన్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, నేటి పాఠ్యాంశం చదువుతా. Oh Lord Jesus, Amen. నేటి పాఠ్యాంశం, ఒక వ్యక్తి ఒకసారి రక్షింపబడగానే విలువైన విషయమైన అతని భావన మారుతుంది. విలువ విషయమైన అతని భావన మారుతుంది. ఒకప్పుడు ఏమి భావించేవాడో వాటిని ఎన్నడూ అతడు భావించడు. ఒకప్పుడు అతడు వేటిని తిరస్కరించేవాడో వాటినే సంపాదించుకుంటాడు. అది అతని భావనలో కలిగిన ఒక మార్పు. భావనలో అటువంటి మార్పు విషయమై సాక్ష్యం ఇవ్వని వారు ఎవరైనా సరే యథార్థమైన క్రైస్తవుడు కాడు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారుడినైనానో కుమార్తెనైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని మత్తయి 10:37-38 చెప్పుచున్నది. ఒక తండ్రి, తల్లి, భార్య మరియు పిల్లలు ఒక మనిషికి అత్యంత ప్రశస్తమైన విషయాలు. అవి అతని జీవితంలో మనిషి కలిగి ఉండు అత్యంత ప్రాముఖ్యమైనవి.
వారు ప్రభుతో పోల్చబడనంత వరకు వారిని ప్రేమించడం తప్పేమీ కాదు. అయితే ఇరువురిలో ఒకరిని ఎన్నుకోవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు మనము ఎవరిని ఎన్నుకుంటాము? నిజంగా ప్రశస్తమైనది ఏదో ఎరుగునట్లు సహోదర సహోదరులకు మనము సహాయం చేయాలి. మీరు ఎవరిని ఎన్నుకుంటారు అనే నూతన విశ్వాసులను మనము అడగవచ్చు. దీని విషయమే వారికి స్పష్టత లేకపోతే భవిష్యత్తులో వారు శోధన ఎదుర్కొనినప్పుడు తప్పిపోతారు. సరైన గైడెన్స్ అందించవలసిన బాధ్యత మన భుజాలపైనే ఉంది. ఒకవేళ ప్రభు నిమిత్తం నీకు, నీ తల్లిదండ్రులకు, భార్యకు మరియు పిల్లలకు మధ్య ఒక విభజన రేఖ, సరిహద్దు రేఖను నీవు గీయవలసి వస్తే నీవు ఆయనను ఎన్నుకుంటావా? ఆయన నిమిత్తము, అనగా మన కొరకు మరణించిన ప్రభు నిమిత్తము ఆయన శిష్యులుగా ఉండటకు, అంతేగాక ఆయనను వెంబడించుటకును మనము ఎంచుకోవాలి అని నూతన విశ్వాసులకు మనము చెప్పవలసి ఉన్నది. మన రక్త సంబంధులు ప్రశస్తమైన వారే, కానీ వారు ప్రభువుకు సాటిరారు. మన ప్రభువు అత్యంత ప్రశస్తమైన వాడు. ఫిలిప్పి 3:7-8 ప్రకారము విలువ విషయమై పౌలు భావన మారిపోయినట్లు మనము చూస్తాము. అతనికి ఏవేవి లాభకరములో క్రీస్తు నిమిత్తము వాటిని నష్టముగా లెక్కించాడు. అతనికి లాభకరములైన విషయాలు పౌలు ఎందుకు తృణీకరించగలిగాడు? యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై వాటిని నష్టముగా అతడు ఎంచుకొనగలిగెను. ప్రభువుగా, రాజుగా మరియు అత్యంత ప్రశస్తమైన వాణిగా, దేవుని చేత అభిషేకించబడిన వాణిగా క్రీస్తును పౌలు గుర్తించాడు. ఆయన నిమిత్తము అన్నింటిలో ఆయన నష్టపోయాడు, అంతేగాక అన్నింటినీ పెంటవలే లెక్కించాడు. వెలకట్టు విషయంలో ఈ విధమైన మార్పు ఒక క్రైస్తవునికి తప్పక సంభవిస్తుంది. యోగ్యమైన వాటిలో నుండి పనికి మాలిన వాటిని తీసివేస్తే మనము దేవుని నోటి బోరగా ఉందమని 15:19 చెప్పుచున్నది. ఆయా విషయాల యొక్క సరైన విలువను మనము చెప్పలేకపోతే దేవుడు మనల్ని తిరస్కరిస్తాడు, అంతేగాక మనలను పక్కన పెడతాడు. విలువ విషయమై భావనలో అటువంటి మార్పు యొక్క ప్రాముఖ్యతను మనము చూడవలసి ఉన్నది. అతి శ్రేష్టమైన భాగమును ఎంచుకున్నట్లు విలువ విషయమైన మన భావనలో ఒక సమగ్ర మార్పును మనము కలిగి ఉండినట్లు ప్రభువు మనకు వెలుగును దయచేయునుగాక. ఆమేన్. ఓ యేసు ప్రభా, మనం రక్షింపబడక ముందు కొన్ని విషయాలు ఇవి విలువైనవని భావన కలిగి ఉంటాము. మనం రక్షింపబడినాక మారకపోతే మనం క్రైస్తవులం కాదంట. మన భావన మారిపోవాలి అంటే మనకి ఏవేవైతే ఇష్టమైనవి ఉన్నాయో, మన బంధాలు కానీ మన సౌఖ్యాలు కానీ క్రీస్తుతో పోల్చినప్పుడు క్రీస్తు ఒక్కడే అతి శ్రేష్టమైన వాడిగా కనిపించాలి. అట్లా మన భావన మారిపోవాలి. క్రీస్తుతో మిగిలినవన్నీ పోల్చినప్పుడు అవన్నీ నష్టంగా కంటగా కనిపించాలన్నమాట. అంటే మనం ప్రతిరోజు క్రీస్తుని ఎంత శ్రేష్టమైన వాణిగా ఎంజాయ్ చేస్తూ ఉంటామో అంత ఎక్కువగా ఆయన మనం మొదటి స్థానంలో పెట్టుకుంటాము. మిగిలిన తర్వాత విషయాలు, నష్టమైన విషయాలు మిగిలినవన్నీ. మనకి క్రీస్తే సమస్తము, సమస్తమై ఉండాలి. మన తల్లి క్రీస్తే, మన తండ్రి క్రీస్తే, మన సమస్తము క్రీస్తుగా కనిపించాలన్నమాట. అట్లా మన భావన ఆ విధంగా క్రీస్తే విలువైన వాణిగా మనం ఎంచుకునేటట్లుగా మారిపోవాలి. మనం ఈ విధంగా చేసినప్పుడే ఇతరులకు చెప్పగలం, క్రీస్తే నీకు సమస్తమం అని ఇతరులకు కూడా మనం చెప్పగలం. కొత్త విశ్వాసులు కూడా క్రీస్తే శ్రేష్టమైన వాణిగా కనిపించేటట్లుగా మనం వాళ్ళని నడిపించాలి.
నిజంగా ఈ విధంగా పౌలు చేశాడనమాట. క్రీస్తు నిమిత్తమును సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. ఇప్పుడు పౌలు చూస్తే ఆయన చదువు విషయంలో మందుకు ముందే తిరస్కరించాడు, వాటిని కోరుకుంటాడు. ఒక వ్యక్తి రక్షించబడినాక మార్పు ఏంటంటే, రక్షించబడక ముందు భయం కలిగి ఉండేవాడు, భయంతో ఉండేవాడు, కానీ రక్షణ పడినా భయం ఉండకూడదు, అది మార్పు. రక్షణ పొందక ముందు కోపం కలిగి ఉద్రేకంలో ఉండేవాడు, తర్వాత అది మార్పు చెందాలి. రక్షణ ముందు డబ్బును బాగా ప్రేమించేవాడు, రక్షణ పొందినాక దాన్ని ప్రేమించడం ఆపేయాలి. రక్షణ పొందు ముందు ఎన్నో ఉన్నాయి, అవన్నీ మార్పు చెందినప్పుడే నువ్వు మారినట్టు, రూపాంతరం చెందుతున్నట్టు, నువ్వు మహిమ నుండి అధిక మహిమకి చేరుతున్నట్టు, మెట్టి అమ్మట మెట్టి ఎక్కుతున్నట్టు. అంతేగాని ఎలాగే ఉన్నాయి అనుకో, అప్పుడు ఎవరు చూసినా భయపడుతున్నావు అనుకో, ఇప్పుడు కూడా భయపడుతుంటే దాన్ని మార్పు అనరు. అప్పుడు కోపోద్రేకం తూగిపోయి ఇప్పుడు ఊగిపోతున్నావు అనుకో, దానికి అర్థం లేదు, మార్పు కాదు. అంతకుముందు ఏదో లోకంలో ఏదైతే నీకు ద్వేషించావో దేవుళ్ళకి వచ్చినాక వాటిని అంట కోరుకుంటూ ఉంటాం. అంటే మనం సాతాను సంబంధం ఏదైతే క్రియలు ఆ దినాల్లో మనం పాటించామో అది ప్రభువులోకి వచ్చినాక ప్రభువులో అవి మార్పు చెందాలి, అవి మనలో కనపడాలి. అంతవరకు ఇప్పుడు నేను కొనుగుతూ ఉండేవాడిని, ప్రభులోకి వచ్చి నాకు కొనగల, మార్పు వచ్చింది. ఇదివరకు దూకుడుగా ఉండేవాడిని, ఇప్పుడు నెమ్మది ఇచ్చాడు ప్రభు, నెమ్మది కలిగి ఉన్నాను. అంత ముందు ఎవరన్నా మాట్లాడితే ఒక మాటకు నాలుగు మాటలు అంటాను అనుకున్నాను, ఇప్పుడు ఏం మాట్లాడతలేదు, ఇప్పుడు ఏం మాట్లాడతలేదు. ఒకప్పుడు మనం వీధిని వెళ్తుంటే భయపడ్డారు అనుకో, నేను రౌడీ షీటరా బాబు అని. కానీ ఇప్పుడు వాళ్ళే మనల్ని అంటున్నారు, కానీ వెళ్ళిపోతున్నాం వచ్చి ప్రభు. గొర్రెపిల్ల అయిపోయింది, సింహం కత్త ఏమైపోయింది, గొర్రెపిల్ల అయిపోయింది. ఈ మార్పు జరగాలని కోరుకుంటున్నాడు, అందుకని అంటున్నాడు మీరు రక్షించబడ వ్యక్తి అయితే ఈ మార్పు జరగాలి. అది జరగట్లేదంటే ఇంకా నీ స్థితి ఇంకా మారలేదని అర్థం అని చెప్తున్నాడు. ఇంకా మారాలని కోరుతున్నాడు. పౌలు గారు గొప్ప ధనవంతుడు, సమస్తం పెంటతో సమానం ఎంచుకుని వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే తెలుసు, ఇది అర్థమైపోతుంది, తొందరలో నశించిపోయేది, చిమ్మిటి కొడతాయి, తుప్పు పడతాయి, చేతులు పడతాయి. దీనికి స్థిరమైంది నా ప్రభువే, పరలోక పొలంలో ఒకడు ముచ్చిన దొరికినప్పుడు ఏం చేశాడు, దాన్ని ఉండదంతా మీద దాన్ని కొనుక్కొచ్చుకున్నాడు. హల్లెలూయా, తనకుండదంతా ఏం చేశాడు, అమ్మేశాడు. పరలోక రాజ్యాల్లో దొరికిన ముత్యాన్ని కొనుక్కున్నాడు. ఆశ్చర్యం కదా, అంటే పౌలు గారు అలాగనే క్రీస్తుని సంపాదించుకున్నాడు. ఒక అతను అంట ఒక పెద్ద ఆయన వచ్చి 10 మందిని వచ్చారని నిలబడ్డారంట, నువ్వేం చేసావు బాబు, నువ్వేం చేసావంటే నేను 100 సంఘాలు కట్టానమ్మా, పెరిగిపోతున్నా. నువ్వేం చేసావంటే నేను వచ్చి నెలకు వచ్చి ఒక 5-6 వేల మంది ఎదవరాలను పోషిస్తున్నాను అన్న, వెరీ గుడ్ అన్నా. నువ్వేం చేస్తున్నావా అంటే, చిన్నపి అనాథ హాస్టల్లో 7-8 నడుపుతున్నానండి అన్నాడంట, వెరీ గుడ్ అన్నాడంట. మరి నువ్వేం చేస్తున్నావా అంటే, నేను క్రీస్తుని సంపాదించుకున్నా అన్న. హల్లెలూయా, వీళ్ళందరంతా నేల ముఖం నేలకేసారంట. హల్లెలూయా, అవును. మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాము, ప్రయాసపడుతున్నాము, ఏదేది చేస్తున్నాము, కానీ ఇతను క్రీస్తుని సంపాదించుకున్నాడు. మనలో 1% ఉంటే ఆయనలో 3% నింపబడింది. ఇది ఆశ్చర్యం కదా. ఓ యేసు ప్రభువా, అలాగనే పౌలు గారి గురించి చెబుతూ నీ ఆలోచన నాకు వచ్చిందిలే. ఆయన ఏమంటున్నాడు, నేను క్రీస్తుని సంపాదించుకున్నాను. మన దేశం తిరిగి 100,000 సంఘాలు కట్టి 10 లక్షల మంది లక్షలు నడిపించినా
నువ్వు పరిపూర్ణుడు కాకపోతే, నీలో మార్పు రాకపోతే, మునుపున్నాయే ఉండితా ఉంటే ప్రయోజనమేమీ లేదు. అవి పూర్తిగా మారాలి, పూర్తిగా పరిపక్వలు రావాలి. మన పేదం అది పూర్తిగా మారిపోవాలి. అసలు దాన్ని ఆలోచన దాని పొలక మనం ఉండకూడదు. క్రీస్తును సంపాదించుకోవడానికి మనం ముందుకు వెళ్ళిపోవాలి. అందుకే పౌలు గారు నేను గురి యొక్కకు పరిగెత్తుతున్నాను. గురి లేని వాడికి నేను పరిగెత్తట్లేదు. గురి నా ప్రభువే. మరి మీ గురి ఏదో నాకు తెలియదు. పౌలు గారు అన్నాడు మీ గురి ఏదో నాకు తెలియదు కానీ, మీ గురి ఎటు పరిగెత్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు తెలియదు కానీ, నా గురి మాత్రం క్రీస్తే. నా గురి మాత్రం ప్రభువే. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం ఎగిరిపడుతున్నారు. ఈ మనసు మారి రూపాంతరం చెందండి. హల్లెలూయా. విషయాలు బట్టిన తాపం ఈ రోజు అనుజీనం దేవుడు ఉన్నతంగా ప్రవర్తన ఎప్పుడుంటే లాగుంటే ఎట్లా మన క్రీస్తుంటే మనతో మార్పులు అంటే ఎంత మార్పు చెందాలి. మార్పు వేస్తే అంతకుముందు ఏ విధంగా జీవించాం, ఇప్పుడు ఏ విధంగా జీవిస్తున్నాం, అంతకుముందు దేనికోసం మనం ప్రాకులాడినాం, ఇప్పుడు దేనికోసం మనం ప్రాకులాడుతున్నాం అని అంశం గురించి మాట్లాడుకుందాం. గల్తీ పత్రిక 1:13 పూర్వకాల ముందు యూదా మతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంగమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితృల పారంపరచార్యమును విశేష ఆసక్తి గలవారడైనను నా స్వజాయితులలో నా సమానాస్కులైన వారిని యూదా మతములో అత్యధిక మంది తిని అయినను దల్లి గర్భము నుండి 18 మొదలుకుని ఇప్పుడు అపోస్తలుడైన పౌలు క్లియర్ గా చెప్తున్నాడు. ఒకప్పుడు నేను యూదా మతస్థుడై సంఘాలని పరిస్థితి హింసించాడు, ఒప్పుకున్నాడు, ఒప్పుకొని ఇప్పుడు అతని ప్రవర్తన ఏ విధంగా మారింది? 10 వచ్చింది చదువు. 1:10 ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నాను, దేవుని దయను సంపాదించుకొని చూసుకొనుచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఇప్పటిని మనుషులను సంతోష పెట్టు వాడనైతే క్రీస్తు దాసుడును కాకపోవుదును. క్రీస్తు దాసుడు క్రీస్తు కొరకు జీవించాడు. మనుషులు సంతోష పెట్టాలని చూడాల ఆయన గురి క్రీస్తే. ఇంతకుముందు ఆయన క్లియర్ గా చెప్తుండే యోగా మాట్లాడుతుండే అంటే ఆయన నడవడిక ప్రవర్తన ఆలోచన మొత్తం జ్ఞానం మొత్తం మారిపోయింది. ఇందాక యేసుప్రభు బ్రదర్ చెప్పినట్టు పూర్వకాలం ఏ విధంగా జీవించాం, ఒక పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఏ విధంగా జీవించాం, ఏ విధంగా ప్రవర్తించాం, ఇప్పుడు ఏ విధంగా ప్రవర్తించాం అనేది మార్పు చెందాలి. మార్పు చెందితేనే క్రీస్తు వైపు క్రీస్తు నీలో ఉన్నాడని గుర్తిందంటే మనలో అర్థం కాదు కానీ మనం ఇతరులు చెప్పుకోవాలి ఈ ఇతను అంతకుముందు ఏ విధంగా జీవించాడు, ఇప్పుడు ఏ విధంగా జీవించాడు క్రీస్తు కొరకు అనేది ఇతరులు సాక్ష్యం చెప్పాలి మన గురించి. దేవుడు ఏం సాక్ష్యం అంటే మన గొప్పతనం గురించి కాదు, మనలో ఉన్న క్రీస్తు ఎదుగుదల గురించి వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. కొరండి మొదట కొరండి 2 మొదట కొరంది 2 మొదట కొరకు 2:5 వచ్చినది ఉన్నా నేను యేసుక్రీస్తును ఆమేన్ అనగా సిలువేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్యను నెరుగకుందునని ఆమేన్ నిశ్చయించుకుంటుని. ఆమేన్ అంటే ప్రధానంగా ఆయనకి క్రీస్తే మెయిన్ టార్గెట్. క్రీస్తే సర్వయమున్నాడు. క్రీస్తుని అంతగా ఆనందించాడు. ఆనందం ఎవరిలో ఉందో క్రీస్తులోనే ఉంది. నేను సిలువ వేయబడే క్రీస్తు తప్ప మరి మేమైతే ఏది ఏది ఎదుగు అంటే సర్వయమున్నాడు క్రీస్తుని ఆయన అనుగ్రహించాడు.
అంతకుముందు ఆయన అపొస్తలుడు పౌలు ఏ విధంగా జీవించాడు, ఆ మనిషి మొత్తం క్రీస్తునే ప్రకటించాడు, క్రీస్తు కొరకే జీవించాడు, క్రీస్తు కష్టపరిచాడు. చదువు అమ్మా మూడో వచ్చిన బలహీనతతోను భయంతోను ఎంతో వణుకుతోను మీ యొద్ద ఉంటేని మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడిన సువార్తను ప్రకటించినను. జ్ఞానయుక్తమైన తీయని మాటను వినియోగింపక పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనుపరచు నా జ్ఞానం చెప్పు నేను మాటలు సువార్త ప్రకటించాల, నా నా ఆలోచన చెప్పు నేను పరిచయం చేయాల. దేవుడు పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన ద్వారా దేవుడి ద్వారా నేను సువార్త చెప్పాడు. ఏ చేసినా క్రీస్తు ద్వారా నాలోంచే పనిచేశాడు. నేను ఆ క్రీస్తును నాలోంచే పని చేయటానికి నేను ఇష్టపడ్డాను. ఈ మనుషుల వల్ల మెప్పు పొందాలని, మనుషుల వల్ల ఘనత పొందాలని చూడాల. ఇందాక యేసు కథ చెప్పినట్టు నేను 100 మందికి అన్నదానాలు చేశాను, లేకపోతే విధవరాళ్ళకి వస్త్రాలు ఇచ్చాను, లేకపోతే చర్చిలు కట్టి ఇవన్నీ అంటాడు దేవుడు. ఇవన్నీ పక్కన పెట్టాయా, నువ్వు నన్ను ఎంత సంపాదించుకున్నావు? నేను ఇది లేనప్పుడు ఎంత కోట్లు ఆస్తి ఉండే 100 చర్చిలు కట్టి నేను నడుపుతున్న జనాలు నడిపి ఇవన్నీ కాదు. అసలు నువ్వు నువ్వు నీ సంగతి ముందు నీ సంగతి చెప్పు, జన సంగతి అవసరం నుంచి నేను 1000 మందికి బాప్టిజం ఇచ్చా, చర్చిలు ఇవన్నీ కాదు. నీ సంగతి ఏంది, నువ్వు ఎంత కలిగి ఉన్నావు నన్ను, నువ్వు నన్ను ఎంత కలిగి ఉన్నావు అడుగుతాడు. అప్పుడు ఏం చెబుతాం మనం? నిజంగా దేవుడితో మనతో మాట్లాడుతున్నాడు, మనం చెప్పుకోవటం కాదు. కానీ మన నడవడిక ప్రవర్తన మొత్తం క్రీస్తు, మన భార్య ఉండాలి, మన పిల్లలు ఉండాలి, సంసారం. కానీ మనం టార్గెట్ ఏంది, మన గోల్ ఏంది, మన అనేది మనం ఆలోచించి సర్వయముడైన క్రీస్తు నిమిత్తం సమస్తం పెంటగా ఎంచుకున్నాడు అపొస్తలుడు పౌలు. ఆయన మనలాంటి మానవుడే, ఆయనకి ఎగస్ట్రా చేతులు కాళ్ళు ఏం లేవుగా, ఒకటే మెదడు ఉంది. మనం అదే ఉన్నావా, మనం ఎందుకు సంపాదించుకోలే పాపం? ఈ భూ సంబంధమైన ఈ బాహ్యమైన విషయాలకు ప్రాముఖ్యత ఇచ్చి ఇంతలో మనం పనికిరాను అనాది కాలం మనం ప్రేమించి పాపం దేవుడు మనం ప్రేమించి ఈ ఉన్నతమైన వెలుగులకు ఉన్నతమైన సత్యాలకు ఉన్నతమైన దేహంలో నడిపించాడు. మరి మనం మన డినామినేషన్ లో మనకు తేడా అయింది. మనం ఎక్కడ ఉండాలి, మనలో ఎంత మార్పు చూడాలి, మనలో మార్పు చూసుకుని చెప్పుకోవాలి. అమ్మో వీళ్ళు క్రీస్తుని కలిగి ఉండాలని, అప్పుడు జీవుడికి మహిమ కంటలు వస్తాయి. ప్రైజ్ లాడు. ఈ విషయాలను బట్టి తాగబట్ట సిస్టర్ 2 నిమిషాలు మాట్లాడు మీరు. ఈ లోకపు జ్ఞానము వెర్రితనము క్రీస్తును అనుసరించుటే జ్ఞానమునకు ముఖ్య మూలము. అనదినము దినదినము మనము క్రీస్తును సంపాదించుకోవచ్చు. మరి ఇంకా మనం ఒక ప్రత్యేకత కనిపించాలి. క్రీస్తును సంపాదించుకున్నామంటే కనీసం ఆయన మాదిరిగానన్నా మనం జీవించదని దయచేయాలి. మరి దినదినము మన సిలువ నెత్తుకుని పయనించాలి. అంటే పౌలు అన్నాడు, దినదినము చనిపోతున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుతున్నానని. మరి మనం అనుదినము దినదినము ఆయన క్రీస్తులోని బ్రతకాలి. ప్రభు రాజుగాను భూపతులకు అధిపతిగాను రానై ఉన్నాడు. తన లెక్క పూర్తయ్యే వరకు మనం ఇలానే ఉంటాము. ఆయన కొరకు మనం దేవుని గురి యొద్దకే, బహుమానం కొరకే పరిగెత్తాలి. మరి సొమ్మసిల్లక అలైక ఆయన బహుమానంకు పైరు వాటినే వెతకాలి. మరి ఈ లోక జ్ఞానం వెర్రితనమైనప్పటికీ మనము అనేకని ఎక్కువగా ప్రేమిస్తున్నాము. దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నాము అది మనలో నుంచి తీసి వేసుకుంటేనే మంచి అనిపిస్తుంది. మరి మరి యేసు ప్రభుని ఈ మనసును మీరును కలిగి ఉన్నారన్నారు. మరి క్రీస్తు మనసును మనం కలిగి ఉన్న ధన్యత మనందరికి దయచేయను గాక. నేను యాక్చువల్లీ 2014-15లో ఇక్కడికి ఇండియా వచ్చినప్పుడు నేను ఒక పుస్తకం చదువుతా ఉన్నా, అది ఆయన ఒక సాక్ష్యం వాచ్మెన్ గారిది. దాంట్లో ఒక మాట రాయబడి ఉంది ఏమని అంటే, ఆకాశం అందనని కానీ భూమి అందనని కానీ నీవు తప్ప నాకు ఎవరు లేరు
మాట యాక్చువల్లీ ఆ పుస్తకం చదవకుండా ముందు కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటన అప్పుడు నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఇదే మాట మాట్లాడాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు నా హృదయం అంతా కూడా ఏంటి అంటే, నేను అంటే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది నాకు, నేను పెళ్లి చేసుకునే టైం అనమాట. అయితే కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు ఎప్పుడు దేవుడు దేవుడు అంటావు, నీకు దేవుడే ఎక్కువ అయిపోయాడు మా అమ్మాయి కన్నా అన్నట్టుగా మాట్లాడారు. మాట్లాడేటప్పుడు నేను వాళ్ళతోటి నాకు మరి దేవుడు తప్ప ఇంకేం మాట్లాడాలని బీట్లేదండి, దేవుడి గురించే మాట్లాడతాను, ఏ డెసిషన్ అయినా సరే నేను దేవుని తప్ప ఇంకే డెసిషన్ నేను తీసుకోలేను అని చెప్పాను. చెప్పిన తర్వాత నాకు మెడికల్ కాలేజీలో ఆ ఇయర్ అడ్మిషన్స్ అప్పుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, అడ్మిషన్స్ జరుగుతున్నాయి నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు, అడ్మిషన్ జరుగుతున్నప్పుడు ఈ రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న పిల్లల యొక్క సీట్లని మార్చేయమని ఏదో తప్పుడుగా చూపించమని చెప్పినప్పుడు నేను చేయలేను అన్నాను అని నేను వచ్చేసాను. వచ్చేసిన తర్వాత వారైతే రిజైన్ చేస్తాయని మీరు వెళ్ళిపోనట్టుగా మాట్లాడారు, నేను రిజైన్ చేసి వచ్చేస్తున్నా. ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ నాతో మాట్లాడిన మాట ఏంటి అంటే, మీకు దేవుడు కావాలా మా అమ్మాయి కావాలా అన్నప్పుడు నాతోటి ఈ వాక్యం మాట్లాడింది, ఆకాశం అందరినీ కానీ భూమి అందరినీ కానీ మీకు తప్ప నాకు ఎవరు లేరు. నిజంగా ఆకాశం అందు దేవుడే ఉన్నాడు, కానీ భూమి అందు నా మా తల్లి కన్నా నాకు ఎక్కువగా అమ్మాయి ఉంది నా హృదయంలో. నేను ఈ మాట అనలేకపోతున్నాను ప్రభా అని బాధపడి మదన పడి ప్రార్థన చేసుకొని తర్వాత నేను చెప్పేశాను, ఎందుకంటే నేను తట్టుకోలేకపోయాను. వాళ్ళు ఎట్లయినా లోకంలో అందు బతకాలంటే లోకస్తుల వలె ఉండాలి ఇవన్నీ చెప్తున్నప్పుడు నాకు కొంచెం కష్టంగా ఉంది. ఫస్ట్ నాకు అట్లా ఉండేది, కానీ తర్వాత వాక్యము దాని యొక్క సత్యాన్ని గ్రహించే కొద్ది లోతుకు వెళ్ళే కొద్దీ ఇది నేను చేయలేనండి, నేను ఇట్లా ఉండలేను, దేవుడు నాకు కావాలని చెప్పేసి క్లియర్ చెప్పా. చెప్పిన తర్వాత నాకు తెలుసు వారంలోనే వాళ్ళు తెగదంపులు తెలుసుకున్నారు, ఇంకా సైడ్ అయిపోయాం. దాన్ని చాలా బాధ కలుగుతా ఉంది, చాలా దుఃఖపడతా ఉన్నా. 7 సంవత్సరాలు అమ్మాయిని చేసుకుంటానని అనుకున్నాను, సడన్ గా దేవా ఏంటి ఇది జరిగిపోయింది నా జీవితంలో, దేవా నీ కొరకు నేను నిలబడ్డాను, తనే మారిద్దేమో అనుకుంటా ఉన్నాను, కానీ మారిద్దా మారదో నాకు అనవసరం, కానీ నేను నీ కొరకే ఉన్నాను ప్రభు అనుకుని ఆ రోజు ఎందుకు ర్యాక్ తీయంగానే ర్యాక్ లో వాచ్మెన్ గారి టెస్ట్ మనీ పుస్తకం ఉంది, అప్పుడు అది చదువుతుంటే దాంట్లో అదే మాట రాయబడి ఉంది, నన్ను బలపరిచింది. అంటే వాక్యమైన దేవుడు ఏ విధంగా అయితే నాతో మాట్లాడాడు, నాకన్నా ముందుగా వాచ్మెన్ గారితో మాట్లాడాడు. వాచ్మెన్ గారు కూడా ఇదే పరిస్థితిలో వెళ్ళాడు, వెళ్ళినప్పుడు వాచ్మెన్ గారికి కూడా దేవుడు చెప్పిన మాట ఇదే, నువ్వు మరి ఇదే మాట చెప్పగలుగుతావా అంటే వాచ్మెన్ గారు అన్నారు, రాశారు, ఆకాశం అందు నీవు తప్ప నాకు ఎవరు లేరు ప్రభు, దాని భూమి అందు చాలా మంది ఉన్నారు, అయితే నా హృదయం నుంచి అమ్మాయిని తీసేసే అని చెప్పి తను అడిగాడు. అడిగినప్పుడు ప్రభు గారు తన హృదయం నుంచి అమ్మాయిని తీయటమే కాదు, తనతో మాట్లాడినప్పుడు ఆ సహోదరితోటి తను ఇదే మాట అంది, మరి నేను కావాలా దేవుడు కావాలంటే దేవుడే కావాలని వెళ్ళిపోయాడు వ్యక్తి వాచ్మిని గారు. వెళ్ళిపోయినప్పుడు ఆ రోజు ఎంత సంతోషించా అంటే వాచ్మిని గారు అంత సంతోషించాడు, నేను అంత సంతోషించాల వాచ్మని గారు అంత, కొంచెం చోట దుఃఖపడ్డాను, కానీ అది ఎక్కడో చోట నాకు దేవా నువ్వే కావాలి అనే సంతోషం అయితే ఉంది. ఇదంతా ఎందుకు చెప్తాను అంటే, ఆ దినాన నేను వెళ్ళిన పరిస్థితిలో నిర్ణయం తీసుకోవాలి, ఏది ఎవరు కావాలి, ఏది శ్రేష్టమైనది, ఏది అతి శ్రేష్టమైనది. మన కుటుంబాల్లో శ్రేష్టమైన వారు కారంటే అందరూ శ్రేష్టమైన వారే, కానీ అతి శ్రేష్టమైన వారు ఎవరు, అతి శ్రేష్టమైన వారు అసలు కూడా బాగా టచ్ అయింది, అతి శ్రేష్టమైన వారిని మాత్రమే ఎంచుకోగలుగుతాం. దానవంతుడు గురు చెప్పింది ప్రభు వారు, నువ్వు అన్ని చేస్తున్న బాగానే ఉంది, అయితే నా నిమిత్తం అన్ని విడిచేసి రా అన్నాడు. ఆయన గ్రహించలేకపోయాడు అతి శ్రేష్టమైన దేవుడు అని, మదన పడ్డాడు వదిలిపెట్టలే. నిజంగా నాకు బాగా టచ్ ఏంటంటే, ఈ వారంలో నేను ఇక్కడ బెంగళూరులో ఉన్నాను ఇప్పుడు, కానీ గత వారము నేను అక్కడ ఉన్నప్పుడు కాకినాడ అటువైపు ఉన్నప్పుడు నా ఇంట్లో అడిగిన ప్రశ్న ఇదే, ఎందుకు రాలేకపోతున్నావు అంటే, నీ భార్య దగ్గర ఉన్నావు కదా, నేను యాక్చువల్లీ నా భార్య దగ్గర కూడా లేను, నేను ఉంది ఎక్కడంటే రాజమండ్రిలో పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేసుకున్నా, నేను నా భార్య కోసం ఉన్నానని అనుకోవచ్చు నా ఇంట్లో వాళ్ళు, కానీ నా భార్య నిమిత్తమే లేను అసలుకి, నా తల్లినే విడిచినప్పుడు భార్యను విడవటం పెద్ద విషయం కాదు. కానీ పాయింట్ ఏంటంటే, నిజంగా ఆ విధంగా మార్చేస్తున్నాడు పౌలు, జీవితంలో పౌలు మార్చాడు. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్నపిల్లవాడిగా మాట్లాడాను, చిన్నపిల్ల శ్రేష్ఠలు చేశాను అంటున్నాడు, కానీ ఇప్పుడు నేను ఎదుగున్నాను అంటున్నాడు. పౌలతో పాటు ఉన్న భర్ణబాసు మరి అది ఎదగల, పౌలు భర్ణబాసు మార్కు నిమిత్తము
పౌలతో విభేదించి వెళ్ళిపోయాడు, మళ్ళీ కుప్రాకి వెళ్ళిపోయాడు, పట్టణం వచ్చాడు. ఆయన గురించి రాయలే ఇంకా బర్నబాస్ గురించి, ఏది శ్రేష్టమైనది గ్రహించలేకపోయాడు బర్నబాస్. కానీ పౌలు గ్రహించాడు కాబట్టి పౌలు అన్నాడు, నేను క్రీస్తు పోలి నడిచి ఉన్నాను, మీరు నన్ను పోలి నడవమంటున్నాడు. సో నిజంగా ఈ మాటలు చెప్పేది కాదు కానీ బ్రదర్, ఇది అనువేద్యంగా అనుభవించేది. ఏది శ్రేష్టమైనదో, ఏది అతి శ్రేష్టమైనదో ఎవరైతే గ్రహిస్తారో వారి జీవితాలే మార్గంగా ఉంటాయి. వాచ్మెన్ గారు మాట్లాడటం కన్నా వాచ్మెన్ గారి యొక్క సాక్ష్యము అనేక మందిని ప్రభావింపజేసింది. వాచ్మెన్ గారి యొక్క జీవితం, నేను ఇదే సమయంలో ఇంకొక వ్యక్తిని గుర్తు చేసుకున్నా, అది బక్సింగ్ గారు. బక్సింగ్ గారు దేవుని యొక్క తన యొక్క దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క చెంత తనను భక్షిస్తున్నప్పుడు, ఆయన రైలు ఎక్కి కూర్చున్నప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వచ్చి, అరే కన్న పేగు నీకు గుర్తు రావట్లేదా అన్నప్పుడు, అమ్మ నాకుల మీద చేపెట్టినాడు వెనక చూడకూడదమ్మా, నేను చూడలేనమ్మా అన్నాడు. కన్న తల్లి వచ్చి నుంచుంది అక్కడ ట్రైన్ ముందు, నన్ను తీసుకు నేను నీకు అవసరం లేదురా అంది. అప్పుడు నిలబడ్డాడు, ఆ నిలబడ్డాడు కాబట్టి వీళ్ళందరూ మన చేతిలో బైబుల్ ఉంది. ఇలా ఇలా ఆంధ్రాలో తెలుగు వాళ్ళు బైబిల్ పట్టుకొని బైబిల్ గురించి వివరణ తెలుసు అంటే, ఆ దినాన బక్సింగ్ గారిని దేవుడు వాడుకున్నాడు. కానీ బక్సింగ్ గారిని వాడుకోవాలంటే బక్సింగ్ గారు అన్నింటిని విడిచొచ్చాడు. ఏది శ్రేష్టమైన తను గ్రహించాడు నిజంగా. అట్లాంటి లేకపోతే ఇలా లూథరన్ చర్చిలో మనకి ఆ ఒక క్యాంపస్ లో మనకి ఆ చర్చ్ కూడా ఉండేది కాదు. ఆ ఉల్ఫ్ హాల్, హైర్ హాల్, హైర్ బ్రదర్, ఆ హైర్ అనే వ్యక్తి రాకపోయి ఉంటే ఆ ప్రాంతంలో జరిగేది కాదు. ఆయన రావటానికి జర్మనీ నుంచి తన కుటుంబాన్ని అన్నింటిని విడిచి వచ్చాడు. మనకి ఎదురే చాలా మంది కనబడుతున్నారు. నాకైతే టచ్ అయ్యింది అంటే, ప్రభా ఏది అతి శ్రేష్టమైనదో అనుదినము గ్రహించడానికి సహాయించి ప్రభా సహాయించేయండి. ఆయన అతి శ్రేష్టమైనది దేవా. పౌలైతే జ్ఞాని, చదువుకున్నవాడు, అన్నిట్లో కూడా ప్రభా ప్రావీణ్యత కలిగిన ఇట్టి ప్రభా ప్రభా ఆయన గ్రహించినాడు ప్రభా ఏది ఉన్నతమైనదో, ఏది నిత్యములో ప్రభా. ఆ ఉన్నతమైన దాన్ని, నిత్యములైన దాన్ని ఎంచుకున్నాడు ప్రభా. ఓ ప్రభా లోక సంబంధమైన ప్రతి దాన్ని కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు, విసర్జించిన దానిగా సమానంగా ఎంచుకున్నాడు ప్రభా. ప్రభా మేము కూడా ఏది అతి శ్రేష్టమైనదో దాన్ని ఎంచుకోవడానికి సహాయించండి ప్రభా. నిజమైనది నీవే ప్రభా, అదన్నీ ఛాయలేను ఆయన. వాస్తవతను నిన్ను సంపాదించుకుంటానికి మాకు సహాయం చేయండి ప్రభా. ప్రభా నీ వాక్యాన్ని సంపాదించుకునే ధన్యత దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఈ లోకంలో ఎక్కువగా ఏది ప్రేమిస్తున్నాను అది నాలో నుంచి తీసివేయమని అడుగుచున్నాను ప్రభా. పురి యుద్ధకే పరిగెత్తి బిడ్డగా దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రభా ఇదిగో నా తండ్రి, నేను క్రీస్తును సంపాదించుకుని ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అనుదినము దినదినము మిమ్మల్ని ఇంకా వెలిగింపబడి బిడ్డలుగా దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అవును ప్రభా, దినదినము నీ తెలుగుని ఎత్తుకుని పయనించే బిడ్డగా దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అనువణువు నీ వాక్యముతో నన్ను ఇంకా నింపమని అడుగుచున్నాను ప్రభా. అవును ప్రభా, ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో నీవు గుర్తుపట్టిన ఎడలన్నావు ప్రభా. అయ్యా నీ నాకు ఏది గుర్తు, నేను ఏది మంచిగా చేయడో గుర్తుపడితే ప్రభా నాయన, నువ్వు నా నోటి వల్ల ఉన్నందుకు నీకు స్తోత్రములు ప్రభా. అనుక్షణము నాయన నిన్ను ధ్యానించుకునే బిడ్డగా దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఆశ్చర్యకరడానికి వందనాడు ప్రభా. ఇదిగో ప్రభా మమ్మల్ని సమకూర్చి ప్రభా అనేక మాటలు నాకు వెలిగింపబడినందుకు నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, మేము ముసుకులేని ముఖం వల్లే ప్రభా మమ్మల్ని మేము ప్రతిఫలింపజేసుకునే బిడ్డగా దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా మహిమ నుండి ఇంకా అధిక మహిమ పొందుచు ప్రభా. నీ చేత నీ పోలీసు గాని మమ్మల్ని మార్చబడినందుకు నీకు వందనాలు ప్రభా. మా ప్రభా నిన్నే అతి శ్రేష్టమైన వాణిగా మేము ఎంచుకోవడానికి సహాయించండి ప్రభా. నిన్నే ఆస్వాదిస్తూ నిన్నే జీవించటమే మా పని అయి ఉన్నది ప్రభా. ప్రభా నీ నిమిత్తం సమస్తాన్ని నష్టంగా ఎంచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ప్రభా ఈ చివరి దినాల్లో, చివరి కొంచెం జీవితంలో ప్రభా నిన్ను అతి శ్రేష్టమైన, అతి విలువైన వాడుగా నిన్ను మాత్రమే ఆస్వాదించడం నేర్పించండి. నిన్నే సంపాదించుకోవటం నేర్పించండి. నీవే మా ఆస్తి, నీవే మా సర్వస్వం ప్రభా, నీవే మా సంపద, నీవే మా జీవం ప్రభా. జీవాన్ని మేము సంపాదించుకోవడానికి సహాయం చేయండి.
ప్రభా జీవవృక్షంగా మా ఆత్మలో ఉన్నావు, నిన్ను మాత్రమే మేము భుజించడానికి సహాయం చేయను ప్రభా. ఓ జీవ ఫలాలు మేము ఫలించడానికి సహాయం చేయను ప్రభా. ఓ నీవు మాత్రమే మాకు శాశ్వతమైన వాడవై ఉన్నావు ప్రభా. మా అందరిలో ప్రభా మీరు విస్తరించండి, మాలో అభివృద్ధి చెందండి ప్రభా. అందరము నిన్ను సమిష్టిగా వ్యక్తపరిచే జీవితాలు సంఘ జీవనం మాకు దయచేయండి ప్రభా. ఓ సంఘ జీవనంలో మేము ప్రభా విలువైన వారిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నిన్ను సంపాదించుకుని వారే విలువైన వారు ప్రభా. ఓ యేసు ప్రభా, యేసు ప్రభా, నిన్ను సంపాదించుకున్న వారు ఎంతో గొప్పవారు ప్రభా. సమస్తం పెంటతో ఎంచుకున్నాను పౌలు గారు చెప్పాడు ప్రభా. ఇరవై లోకంలో మన యాత్రికులు పరదేశులు ఉన్నాయన్న, ఇక్కడ స్థిరమైంది నిలవరమైనది ప్రభా, ఇక్కడ స్థాపించుకునేది ఏమి లేదు తండ్రి ప్రభా. కేవలం కృపను బట్టి మేము జీవించే వారంగా చేయమని కోరుకుంటున్నాం, బాగా కనికరించండి. నీ కొరకు నాయన, నీ యొక్క సన్నిధికి, నీ యొక్క పరిచర్య కొరకు నాయన, ప్రార్థన కొరకు నాయన, సంఘ సేవన కొరకు మా యొక్క ప్రతి పైస క్షమత మా రక్త మొత్తం దాని కోసం ఉండాలి ప్రభా. ప్రభా నిన్ను స్తుతించి కనపరుచుకుంటున్నాం ప్రభా, నిన్ను కోరుకుంటున్నాం ప్రభా, మమ్మల్ని బలపరచండి. ఓ ముందున్న వాటిలో ఏదైనా మాలో ప్రభా, మాలో మార్పు చేయండి, పరిపూర్ణంగా మార్చండి అయ్యా ప్రభా. ఎక్కువగా నీతో నింపబడే వారిగా చేయమని కోరుకుంటా ఉన్నాం ప్రభా. నువ్వు ఇచ్చిన ఈ కృపకాయ స్తుతిస్తున్నాము. నిజంగా నాయన పౌలు గారు చిన్న పిల్లవాడిని అప్పుడు చిన్న పిల్లవాడిని శాస్త్రాలు చేశాను అన్నాడు, పెద్దవాడినైనా కాబట్టి మర్చిన అని చెప్పాను ప్రభా. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాలో ఎదిగే కొలది మాలో అన్ని మార్పు తెచ్చే పరిపూర్ణతలో తీసుకురండి, పరిస్థితులుగా మార్చండి ప్రభా. నీ కనికరాన్ని మేము కోరుతున్నాం, నీ కనికరం కోరుతున్నాం ప్రభా. ఆశీర్వాదం ఉన్న కాడ పలింపు జీవం ఉంటుంది ప్రభా. సహాయం అనుభవం కూడా మాలో తీసుకురండి, ఈ కృపలో మమ్మల్ని నడిపించి నీ పరిపక్తలోకి తీసుకురండి ప్రభా. నీ పరిశుద్ధత మాలో రోజు రోజుకు అధికంగా నింపబడుకు సహాయం చేయండి. ఒక దినాన ప్రభా పౌలు గారు చెప్పిన మాట, నాయన క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి అని, అలాంటి జీవితంలోనికి నాయన మార్గంలోకి మమ్మల్ని పరిపూర్ణంగా చేయమని కోరుకుంటున్నాను ప్రభా. పరిపూర్ణ చేయండి ప్రభా, వాక్యం ఇప్పుడు వెళ్తాము, వాక్యంతో నింపబడతాము ప్రభావం కూడా మా వల్ల కాదు, ఈ ద్వారా నిన్ను పొందుకుంటేనే సార్ మేము ప్రేమిస్తాం ప్రభా. ప్రభా ఇతని సువార్త చెప్పాలన్నా మీరు మీ చేత మీద ముందు తరపబడాలి ప్రభా. నింపబడితేనే సువార్త ప్రకాశం ఇది మీరు సూటిగా మాతో మాట్లాడుతున్నారు ప్రభా. ప్రభా మేము పెదవులతో కనపరిచే వారు ఇంకా కాకుండా ప్రభాబడి ప్రభా, నడిపించబడతానికి సహాయం చేయండి ప్రభా. పౌలు వారి పౌలు ఏ విధంగా సిలువ తీర్చడం తప్ప ఏది నా మధ్య ఎదుగుతుంది అని అన్నాడు ప్రభా. మిమ్మల్ని మేము ఆస్వాదించే వారికి సహాయం చేస్తాం, మమ్మల్ని పూర్ణంగా ప్రభా నీలో ఎదగడానికి సహాయం చేయండి ప్రభా. వాక్యమే మమ్మల్ని సరిచేసింది ప్రభా, వాక్యమే మమ్మల్ని పోషించింది ప్రభా, మాకు పోషణకర్తగా మాకు ఉన్నందుకు వందనాలు ప్రభా. మమ్మల్ని మాకు ఆదరణకర్తగా మీరు ఉన్నందుకు వందనాలు ప్రభా, సమాధాన మీరు మాట్లాడుతున్నందుకు ముఖ్యమైనది మీరు తప్ప ఏది లేదు ప్రభా. తీర్చే సర్వం అందరిలోనూ వ్యాపించి ఉన్నారు ప్రభా, వ్యాపించిన దేవుని బట్టి స్తుతి యాగం చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రభా చెల్ల అక్కగారిని బట్టి కూడా స్తుతిస్తున్నాం ప్రభా. ఓ అది సహోదర ఉద్యోగ విషయం మ్యారేజ్ విషయం కూడా సహాయం చేయండి ప్రభా. అదే విధంగా కుటుంబాన్ని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభా, వాళ్ళ పిల్లలను కూడా బట్టి సూచ్యాగం చేసుకుంటున్నాం. ఏమైతే ఆర్థిక ఇబ్బందులు ప్రభా, మా వల్ల ఏమీ కాదు, సహాయం చేయండి ప్రభా. బంగారు దీపం కూడా అవడానికి మీడియా ద్వారా సరే ఉండే ప్రభా, కుటుంబాన్ని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభా.
వాళ్ళు కూతురు కొడుకు అల్లుడు పిల్లలను బట్టి కూడా త్యాగం చెల్లించుకుంటున్నాం ప్రభా. అదే సహోదరుడు ఎక్కడ బొల్లపల్లి గ్రామం పట్ల సువార్త భారం ఉంది ప్రభా, ఆ భారం మీదుగా అధికంగా పెంచండి ప్రభా. అదే సహోదరు బాప్తీసం ఇచ్చాడు ప్రభా, వాళ్ళందరి కొరకు వాళ్ళ కుటుంబం కొరకు అరుణ ప్రేమ స్వరూపి వాళ్ళ కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. దినచర్య సహాయించండి ప్రభా. అదే విధంగా సహోదరుడు ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నాడో ప్రభా, సర్వజన శిస్త్రానికి జ్ఞాపకం చేసుకో ప్రభా, అఖిల శిస్త్రానికి జ్ఞాపకం చేసుకో ప్రభా, కిరణ్ ప్రధానికి జ్ఞాపకం చేసుకో ప్రభా, అదే విధంగా శ్రీనివాసరావు ప్రధానికి జ్ఞాపకం చేసుకుని ప్రభా, సుందరరాజు ప్రధానికి జ్ఞాపకం చేసుకుని ప్రభా, మిగతా సహోదరి సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఎవరు పేర్లు అయితే బ్రదర్ చెప్పి ఉన్నటువంటి వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అదే విధంగా రాజేష్ ప్రధాన కుటుంబాన్ని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభా, సాటి అని సహకారాన్ని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభా, వాళ్ళ మామగారిని బట్టి కూడా సుత్యాగం చెల్లించుకుంటున్నాం ప్రభా. నీలో నీ దేహంలో రావడానికి ఇంకా ఉన్నతమైన సత్యాలు వెలుగును పొందుకుని ప్రభా, ప్రభా నీ కొరకు పనిచేసే వారికి సహాయం చేయండి ప్రభా. సహోదరుడు ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నాడు ప్రభా, రాజమండ్రి కాకినాడ తదితర ప్రాంతాలు ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు ప్రభా, ముఖ్యంగా యవనస్తులను జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఏను ప్రతిని జ్ఞాపకం చేసుకుని ప్రభా, మిగతా అమ్మగారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా, యవనస్తులందరూ నీ కాడి మోసే వారికి సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా బాలు వాళ్ళ మా బాప్తిసం గురించి అడిగిన ప్రార్థిస్తున్నాం ప్రభా, సహాయం చేయండి ప్రభా. అది మా ఫ్యామిలీ శక్తి కుటుంబాన్ని బట్టి కూడా చూసి ఆగం చెల్లించుకుంటున్నాం ప్రభా, గురించి కూడా అడిగిన ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి ప్రభా. నుంచి పాపం నుంచి విడిపించబడి నీ కుమారులుగా స్వీకరించబడతానని సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా అల్పుడైన నా కుటుంబం వాడే పిల్లలను కూడా హస్తాలకు అప్పు చెబుతాం ప్రభా. యవనస్తులు ప్రభా, ప్రభా మీరు మాట్లాడాలని ప్రభా, లోపం వైపు తిరగకుండా ప్రభా, నీతో తిరగటానికి సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా పరిశుద్ధుల సంఘాలకు పరిశుద్ధ కుటుంబాలందరిలో ప్రభా, ఏ కుటుంబం ఏమైతే ఆర్థిక ఇబ్బందులు ఉండే ప్రభా, ఏదో ఏమైతే అనారోగ్యం ఉందో ప్రభా, మీ అప్పచేస్తున్నాం ప్రభా. ఓ నామానికి మహిమలు ఘనతలు ప్రభా, ఓ యేసు ప్రభా.